నందనార్ అని మీ అందరికీ తెలిసి ఉన్నటువంటి మహానుభావుడే ఆయన. ఆ భక్త నందనార్ ఎక్కడో ఒక చిన్న కుగ్రామంలో పుట్టాడు. అందరిలా శివాలయ ప్రవేశం చేసి అంతరాలయం దాకా వెళ్ళడానికి కూడా అర్హత ఆ రోజులలో కృప చేయబడినటువంటి స్థితిలో జన్మించినటువంటి వాడు. తిరుప్పంగూర్ అని ద్రవిడ దేశంలో ఒక శివాలయం. ఆయన లోపలికి వెడితే నంది దాటి వెళ్ళకూడదన్నారు. నంది దగ్గర నిలబడి చూస్తే శివుడు శివలింగం కనపడ్డాడు. ఆయన నంది ఈశ్వరుడి వెనక నుంచి ప్రార్థన చేశాడు, ఈశ్వరా నీ దర్శనం కోసం వచ్చాను, పెద్ద నంది, నువ్వు కనపట్టలేదు, నన్ను ఇది దాటి వెళ్ళనివ్వరు, నాకు ఎలా దర్శనం అవుతుందని అడిగాడు. ఆయన ఆక్రోశాన్ని విన్నాడు శివుడు. ఎక్కడా నంది శివుడే చూస్తాడు. శివుడు అన్నాడు, నంది పక్కకెళ్ళు, నందనారు నన్ను చూడాలన్నాడు. నంది పక్కకెళ్ళిపోయాడు. శివలింగం నందనారికి దర్శనమైంది. ఇప్పటికీ తిరుప్పంగూరులో శివలింగానికి ఎదురుగుండా నంది ఉండదు, పక్కకెళ్ళిపోయాడు. అటువంటి నందనార్ యజమానిని అడిగాడు, నేను వెళ్ళి చిదంబరంలో నటరాజ దర్శనం చేస్తానని. ఆయన అన్నాడు, వీడికి వెళ్ళి ఎక్కువైంది, నటరాజ దర్శనం వీడికేమిటి అని, ఇవాళ రాత్రి నువ్వు పొలాన్ని తక్కువ కొన్ని వందల ఎకరాల పొలాన్ని దున్నేసి నీరు పెట్టి విత్తనాలు పెట్టి పంట పండించి కోసి ధాన్యం ఆరబోసి బస్తాలకెత్తి బండికి కట్టి ఇంటికి తెచ్చిపెట్టి తెల్లవారుజామున చిదంబరం వెళ్ళిపోతాడు. ఆయనకి ఏం వినపడిందంటే చిదంబరం వెళ్ళిపోవటే వినపడింది. పరమ సంతోషంతో అలాగే అన్నాడు. పొలానికి వెళ్ళి చూశాడు, కొన్ని వందల ఎకరాల పొలం. ఒక రాత్రిలో ఏం దున్నుతాడు? శివా నా బ్రతికింతే అనుకున్నాడు. నీ దర్శనం కాని నా జన్మ ఎందుకని ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పిపోయాడు. ఇప్పుడు నందనార్ స్పృహ తప్పి పడిపోయాడు. పరమశివుడు వచ్చి నాగలి పట్టుకున్నాడు, పార్వతీదేవి నీళ్లు తోడింది, ప్రమదగణాలు గణపతి సుబ్రహ్మణ్యుడు వీళ్ళందరూ గబగబా పొలంలో విత్తనాలు చల్లారు. ఎంతలో పంట పండాలి? శివానుగ్రహం, శివ సంకల్పమస్తు పంట పండిందంటే రాజనాల ధాన్యం పండింది. గబగబా పోసేశారు, బస్తాలు తీసుకెళ్లారు, ఇంట్లో పెట్టేసేశారు, నందనారిని లేపారు. అంతా అయిపోయింది, చిదంబరం వెళ్ళిపోవన్నాడు. పరమానందాన్ని పొందాడు. యజమానిని సెలవడిగాడు. యజమాని ఆశ్చర్యపోయాడు, వీడు రా భక్తుడంటే నేనా భక్తుడు అనుకున్నాడు. సంతోషించాడు, బయలుదేరాడు, చిదంబరం వెళ్ళాడు. కానీ చిదంబరం ఆలయంలోకి ఆయన్ని రానివ్వలేదు. రానివ్వలేక నీవు అగ్నిశుద్ధి పొందితే లోపలికి రావచ్చని బయట పెద్ద అగ్నిహోత్రాన్ని వెలిగించి నువ్వు అందులో ప్రవేశించు, శుద్ధి అయిన తర్వాత లోపలికి వెళ్ళచ్చు అన్నాడు. నటరాజస్వామిని తలుచుకుని నమస్కారం చేసి అగ్నిహోత్రంలోకి ప్రవేశించాడు. నేను ఏ సీతాద్రి ప్రవేశమో చెప్పాను అనుకోండి, ఇది నేను విన్నదే కదండి అంటాను. మన కన్నుల ముందు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సన్నివేశం. నందనార్ అగ్నిహోత్రంలో ప్రవేశిస్తే అగ్ని కీలలు కడితో కూడుకున్నటువంటి, మంచు బిందువులతో కూడుకున్నటువంటి, శంకరు అంటే బాగా విచ్చుకున్నటువంటి తామరపు ఎలా ఉంటుందో అలా దరదడిత నీలోపల రుచి ఆ లోపల మంచు బిందువులతో ఉంటుంది. ఇంకా చల్లగా ఉంటుంది, చల్లటి పూలదండలుగా మారిపోయి అగ్ని కీలలు నందనార్ మెళ్ళలో పడ్డాయి. పుష్పహారాలుగా మారిపోయి అగ్నికీలలు. అప్పుడు ఆయనకి నటరాజ దర్శనం చేయించారు. నటరాజుని చూసి పరవశించి నమస్కరించాడు. ఆయనలోని దివ్య తేజస్సు నటరాజస్వామిలో